ఇది ఒక కొత్త జనరేషన్, కొత్త ఆలోచనలు, కొత్త మైండ్ సెట్, కొత్త ప్రపంచం, అన్నీ కొత్తవే. కానీ సినిమా, క్రికెట్ ఈ రెండు మాత్రం పాతబడని, ఎప్పటికీ కొత్తగా ఉండే బంగారు లాంటి ఎమోషన్స్. పరిచయం లేని ఒక ఇద్దరు పరిచయం చేసుకోవడానికి పెద్ద కష్టంగాని రోజుల్లో ఒక క్రికెట్ అభిమాని, ఒక సినిమా అభిమాని కలవాలనుకుంటున్నారు. వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా? ఒసే, మన వెనకాల పడే అబ్బాయిలు హీరోల్లా ఉంటారు, అలాంటి వాళ్ళని వదిలేసి ఇలా పరిచయం లేని వాళ్ళతో డేట్లకు వెళ్ళడం ఏంటో. ఎంతమంది అమ్మాయిలు వెనకాల పడ్డావరా, ఒక్కరితైనా మనల్ని దేకిందా? అదే డేటింగ్ యాప్ వేసుకుని 20 నిమిషాలు అయిపోయాడా, డబ్బుకు మ్యాచ్ వచ్చింది, ఇప్పుడు మ్యాచ్ రోజు కలుద్దాం అంది. అయినా నా గతాన్ని మర్చిపోవాలంటే నాకు ఒక మిస్టర్ పర్ఫెక్ట్ని వెతుక్కోవాలని నువ్వు చెప్పావు కాబట్టి వచ్చాను. బిందు బ్రేకప్ చెప్పినంత మాత్రాన్ని బార్గోవేయడం తక్కువైపోడు మామా. నేను గెలిచే వరకు ప్రతి పిచ్చి మీద పిచ్చి పిచ్చిగా పోరాడుతూనే ఉంటా, నాకు సెట్ అయిపోయి పిల్ల దొరికేంత వరకు గెలుతూనే ఉంటా. తప్ప మామా. అయినా తెలియని వాళ్ళతో డేట్కి వెళ్తే కొత్తగా తెలుస్తుందని ఎదవా సోదంతా చెప్పావు. తెలిసిన అమ్మాయి మన గురించి తెలుసుకో డేట్కి ఎందుకు వస్తుందిరా? ఆ అమ్మాయి దగ్గర మన లైఫ్ హైలైట్స్ అన్నీ ఉంటాయి, నో ఛాన్స్. తెలిసిన వాడైతే ఎలాంటోడో ఏంటో అని ఒక క్లారిటీ ఉంటుంది, ఒక సేఫ్టీ ఉంటుంది. అదే తెలియని వాడు నాగార్జునలా కిల్లర్ అయితే, క్రిమినల్ అయితే? ఏమో అయి ఉండొచ్చు, అయినా ఏ బాల ఎలా స్వింగ్ అవుతుందో, ఏ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు కదరా. కరెక్టేలే, ఇంకా ట్రస్ట్ చేసి వెళ్ళాలంటో అంతేనా? అంతే. సరే ఇంకా నాకు టాస్ టైం అయింది, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి, బాయ్. సరేనే, నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను, కలిసి మీట్ అయ్యి వస్తాను, బాయ్. కొంచెం చూసుకొని ఆడాలి, ఇలా ఆడంటే సరిపోదు కదరా సూర్య, ఇలా ఆడాలి. అదే T20లో వెళ్తుంది కానీ వీడికి ఇక్కడ వెళ్ళదు, అదే ప్రాబ్లం. వీడేంటి ఇంత పంక్చువల్గా ఉన్నాడు, టైంకి వచ్చేసాడు, అయినా అబ్బాయిలు ఇంత తొందరగా రారే. సర్లే చూద్దాం. ఇలా పట్టుకొని ఏదో వచ్చిన అయ్యో గట్టిగా తగిలినట్టుంది. జస్ట్ మిస్, తలకి తగులుంటే తిప్ప గజని అయిపోయేదాన్ని. అనుష్క గారు సారీ అండి, అది మొన్న మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఇలా ఆడుంటే బాగును, అలా ఆడుంటే బాగును, అలా ఆడుంటే బాగును, ఇలా ఆడుంటే బాగును అన్నప్పుడు మీకు అలా తగిలేసిందండి. ఐఎమ్ సో సారీ అండి. పర్లేదు, ఇట్స్ ఓకే. అయినా మీరేంటి ఇలా జెర్సీలో వచ్చారు? మొన్న ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది కదండి, ఆ తర్వాత ఒక 2-3 రోజులు నిద్రపట్టలేదు. అప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాను, అప్పుడే ఒక డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ వరల్డ్ కప్ గెలిచే వరకు నేను ఇదే జెర్సీ వేసుకొని తిరుగుతాను, ఇదే జెర్సీ వేసుకొని పడుకుంటాను, ఇదే జెర్సీ వేసుకొని ఎక్కడికైనా వస్తాను. ఇదే జెర్సీ అంటే ఇదే జెర్సీ కాదండి, ఇంకో 2-3 జతలు ఉన్నాయి, వాసన వస్తుంది కదా అనుష్క గారు. ఒకవేళ నెక్స్ట్ వరల్డ్ కప్ లో కూడా ఇండియా. మీరు అంత హార్ష్గా మాట్లాడకండి అనుష్క గారు, ఏం కాదు డిప్రెషన్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ నా పేరు అనుష్క కాదు, ఐఎమ్ రష్మి. రష్మియా? రషీద్ ఖాన్ ఏజ్ ఏంటనే ఐసీసీ వాళ్ళకి ఇంకా తెలీదు, అలాంటిది అమ్మాయిల డేటింగ్ యాప్లో కరెక్ట్ పేరు పెట్టుకుంటారేంటబ్బా అని ముందే అనుకున్నాను, నా గెస్ కరెక్ట్ అయింది. అయినా సినిమా హీరో హీరోయిన్స్ కూడా వాళ్ళు ఏజ్ తప్పగా చెప్తుంటారు, ప్రైవసీ ఇష్యూస్. కరెక్టే. మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం కదూ, అంటే మీ ప్రొఫైల్లో సినిఫైల్ అని ఉంది. ఇష్టమా? ప్రసాద్ ఐమాక్స్లో ప్రతి ఫ్రైడే పబ్లిక్ టాక్ చూడండి, నేనుంటాను. ఒక సినిమా ప్రీ రిలీజ్ నుండి రీ రిలీజ్ వరకు సినిమా మొత్తాన్ని నా భుజాల మీద వేసుకుని TFI బాగుండాలని కోరుకుంటాను, అంత పిచ్చి సినిమా ఫ్యాన్ని నేను. మీ మాటల్లోనే తెలుస్తుంది మీకు సినిమా అంటే ఎంత ప్యాషన్ అని. థ్యాంక్ యూ. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, TFI బాగుండాలి. హే నాకు కూడా సేమ్ అండి, కోహ్లీ సెంచరీ కొట్టాలి, గిల్ సారాన్ పట్టాలి, ఇండియా నెక్స్ట్ వరల్డ్ కప్ అయినా కొట్టాలి. సో ఇంకేంటి? మీరేమనుకోనంటే ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ మీకు. అన్న వైఫై పాస్వర్డ్ చెప్పా, ఇందాక నుంచి టాస్ ఎవరికి వెళ్ళారు అర్థం కాక చచ్చిపోతున్నా. చెప్పను బ్రదర్. అవునా? పాస్వర్డే చెప్పను బ్రదర్ అన్న. ఓ చెప్పను బ్రదర్, థ్యాంక్ యూ అన్న. సారీ కొంచెం టాస్ అంటే క్యూరియాసిటీ ఎక్కువ అందుకే. ఇట్స్ ఓకే, ఐ కెన్ ఫీల్ యువర్ ఫీలింగ్స్. ట్రిప్లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ బుక్ మై షోలో బుక్ అవ్వనప్పుడు నేను మీలాగే బుక్ అయ్యాను, ఐ మీన్ మీలాగే రియాక్ట్ అయ్యాను.
బాగానే అర్థం చేసుకుంటుందిగా. అవును, మీకు క్రికెట్ అంటే అంత ఇష్టం కదా కొంపదీసి, మీరు క్రికెటరా? నా ఫిట్నెస్ చూసి కూడా మీరు నన్ను క్రికెటర్ అనుకుంటున్నారంటే ఐ ఫీల్ ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్. యాక్చువల్లీ నేను ఆడతాను కానీ మీరే చూడలేరు. ఓ, బై ది వే, మీకు ఎప్పటి నుండి ఈ క్రికెట్ పిచ్చి? చిన్నప్పుడు బార్సాలో బ్యాట్ పట్టుకున్నానని మా బామ్మ నన్ను క్రికెటర్ చేద్దాం అనుకుంది. 17 ఏళ్ళ వయసు అప్పుడు నేను మా బామ్మ బెట్ మ్యాచ్ ఆడాం. బామ్మ యార్కర్ ఏద్దా అంటే ఇస్తరేసింది, నేను గట్టి కొట్టేశాను. మామకు బాల్ తగిలింది, ఫస్ట్ రిటైర్ హ్యాట్ అనింది, తర్వాత పర్మనెంట్గా రిటైర్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత బామ్మ ఆట మాపేసిందా? నన్ను అనకుండా చేసింది. ఎందుకు? నా వల్లే బామ్మ కల అయ్యిందని చెప్పి నా ఫ్యామిలీ నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతకీ బామ్మకేమైంది? నన్ను సచిన్ చేద్దాం అనుకుంది, అది చూడకుండానే చచ్చిపోయింది ముసల్ది. బాగా ఆడింది కదూ. ఆ బాధను ఓవర్కమ్ అవడానికి చాలా ట్రై చేశాను. బాక్స్ క్రికెట్ ఆడేవాడిని, విరాట్ కోహ్లీ వీడియోస్ చూసేవాడిని. ఆ తర్వాత ఇండియన్ ఉమెన్స్ టీమ్కి స్మృతి మందాన వచ్చిందని తెలిసింది. అప్పటి నుంచి నా లైఫ్ కొంచెం బెటర్ అయింది. ఆమె రావడం వల్ల మీ లైఫ్ ఎందుకు బెటర్ అయింది? అంటే ఆమె పేరు మా బామ్మ పేరు ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. మీ బామ్మ పేరేంటి? మందాన, రష్మిక మందాన. ఓ, అయినా ఇంకా నా గురించి ఇంకెంతసేపు మాట్లాడతామండి, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయండి. అంటే మీ గురించి చెప్పండి. మాది తమిళనాడు దగ్గర తిరుచ్చి. మా ఇంట్లో నాన్న మన్రత్నం ఫ్యాన్, అమ్మ శంకర్ ఫ్యాన్, అన్న గౌతమ్ మీనన్ ఫ్యాన్, కానీ నేను బోయపాటి ఫ్యాన్. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఫిజిక్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయని దానికి ఆయన సినిమాలే కారణమని ఆయన్ని బ్లేమ్ చేశారు. వాళ్ళకున్న తమిళ పిచ్చి చూసి అర్థమైంది టీఎఫ్ఐ అంటే జెలస్ అని. అందుకే టీఎఫ్ఐ బాగుండాలని ఇక్కడికి వచ్చేసాను. మీ స్టోరీలో చాలా డెప్త్ ఉందండి. నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు, టీఎఫ్ఐ మాత్రం బాగుండాలి. సేమ్ అండి, నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు, రోహిత్ విరాట్ అలానే కలిసి ఉండాలి, ఇంకొక వరల్డ్ కప్ అయినా ఆడాలి. జయం మనదేరా. యా, థ్యాంక్స్ అన్నా. అబ్బా. అవును, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? క్రికెట్ చూస్తుంటా. అంటే మ్యాచెస్ ఏం లేనప్పుడు? ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ ఉంటాయి కదా, అవి చూస్తుంటా. అవి కూడా లేకపోతే నెక్స్ట్ మ్యాచెస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తుంటా. అంటే మీరు క్రికెట్ కాకుండా ఇంకేం చూడరా, లైక్ సినిమాలు అలాంటివి? చిచి, క్రికెట్ తర్వాత ఏదైనా, అయినా 10 రోజుల్లో ప్రేమ్కి, 4 రోజుల్లో నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాల్లో ఏముంటుందండి ఎగ్జైట్మెంట్? ఊరికే గోల తప్పిస్తే మళ్ళీ దీనికి ఫ్యాన్స్, గోల, పంచాయతీ, హే, ఐ హేట్ ఇట్. పోనీ, మీకు బాగా నచ్చిన సినిమాలు ఏవో కొన్ని ఉంటాయి కదా, అలా ఏమైనా? లగన్, జెర్సీ, ఎంఎస్ ధోని బయోపిక్, సచిన్ బయోపిక్, మొత్తం మురళీధరన్ బయోపిక్, డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ ఎందుకు? అందులో క్రికెట్ ఉంటుందనా? మందన, రష్మిక మందన ఉందని. మందన అంటే మందేనా? వీడికి సినిమా మీద ఉన్న హేట్ చూస్తే నాకు వీడి మీద హేట్ వచ్చేలా ఉంది. దేవుడా, మాకు ఫేట్ కొంచెం మార్చవా. అవును, మీకు క్రికెటర్స్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? కోహ్లీ. నా గెస్ కరెక్ట్ అయితే మీరు ఆయన కవర్ డ్రైవ్ పెద్ద ఫ్యాన్ కదా, అంతే కదా? ఏ, అలా కాదు, క్యూట్ ఉంటాడు అందుకే ఇష్టం. క్యూట్ అంతా ఓకే, మీరు క్రికెట్ అంతగా చూడరా? చీచి చిచి, అస్సలు చూడు. ఒక్క బాల్ కోసం అంతమంది కొట్టుకుంటారేంటి? ఒకడు బాల్ ఇస్తాడు, ఇంకొకడు కొడతాడు, ఇంకొకడేమో 600, ఒకడేమో 4 అంటాడు. అబ్బబ్బబ్బబ్బా, పిచ్చ బోరింగ్ గేమ్. అసలు లాగ్ మూవీలా అనిపిస్తుంది నాకు, ఎలా చూస్తారో ఏంటో. మనం ఆడే పిచ్చులకి పిల్ల పిచ్చికి అస్సలు సంబంధం లేదే. డేటింగ్ యాప్లో మ్యాచ్ వచ్చింది కానీ మా ఇద్దరికి అస్సలు సెట్ అయ్యలేదు. అయినా సినిమా అంటే ఇష్టం అంటుంది, క్రికెట్ అంటే ఇష్టం లేదంటుంది. సినిమాల ఇష్టం లేని వాడితో ఇంకేం మాట్లాడతాం? అయ్యో, 1 మినిట్. ఏ
ఏంటే బాగయ్యేది? వీడో పెద్ద క్రికెట్ లవర్లా ఉన్నాడు, నోరు తెరిస్తే క్రికెట్ గురించే మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడినా క్రికెట్ భాషలోనే మాట్లాడుతున్నాడు. అయినా క్రికెట్ తెలియని అమ్మాయితో ఏం మాట్లాడనరా, ఆమెతో మాట్లాడుతుంటే నా కామెంటరీ నేనే నేర్చుకుంటున్నట్టుంది. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడే, నిన్న నైట్ వాడు మెసేజెస్ చూడాలి. మన మగాళ్ళు పొద్దున పూజారిలా పూజ చేస్తూ కనిపిస్తారా, కానీ రాత్రి హార్దిక్లా ఏ దిక్లో ఉంటారో తెలీదు. ఇట్స్ అ బాయ్స్ థింగ్, ఆ మాత్రం అర్థం కదరా వాళ్ళకి. ఇంటర్వెల్కే ఇలా అనిపిస్తుంది ఏంటే, ఇంకా సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో ఏంటో. పోనీ మధ్యలోనే బయటకు వచ్చేద్దాం అనుకున్నా మనమేమో ఒక సినిమాని మొత్తం చూస్తే కానీ బయటకు రాని రకాలం. ఈ మ్యాచ్ రిజల్ట్ తెలియాలంటే మన సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సిందే, ఆమెకి ఇంకా మన పిచ్ కండిషన్ సెట్ అవునట్టుంది. ఇంట్రెస్టింగ్ అంటే ఏం మాట్లాడాలి అసలు? సర్లే, ఏదోలా ఎంటర్టైన్ చేస్తా, కొంచెం చీర్ లీడర్ కామెంటేటర్ అయిపోతే చాలు. ప్రేరీస్ లో పేమెంట్ కోసం పొగిడే యాంకర్లా సచ్చినట్టు ఇంకేదో ఒకటి మాట్లాడొస్తాలే. బాయ్. ఎక్కడికి వెళ్ళింది కనపడలేదు. ఓ ఇక్కడ ఉంది. ఇంకా ఏదైనా తెలియచేమో. హాయ్, హలో, హాయ్ రష్మి. ఏ రష్మి నవ్వుతుంది, రష్మి సిగ్గుపడుతుంది. అరే తన ఫేస్ ఎంత గ్లో అవుతుంది, స్టేడియం లో లైట్స్ లాగా వెలిగిపోతుంది. చాలు చాలు చాలు, నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? అంటే డేట్కి వచ్చాం కదా, ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. బోర్ కొడుతుంది కదా. అవును, అందుకే ఇంట్రెస్టింగ్ ఏదైనా మాట్లాడుకుందాం. నిన్న టెక్స్ట్ లో నీకేదో లవ్ స్టోరీ ఉందని చెప్పావు కదా, దాని గురించి చెప్పు. నా లవ్ స్టోరీ నువ్వు వినాలనుకున్నా నాకు చెప్పుకునేలా ఉండదు అంతే. హే చెప్పు, ఏం కాదు, ఐ వాంట్ జడ్జ్ యూ. ఓకే, నేను ఫస్ట్ లవ్ మ్యాచ్ ఆడింది కాలేజ్లో, కీర్తి అమ్మాయి పేరు. 2 ఇయర్స్ రిలేషన్షిప్, టైటానిక్ షిప్ లాగా అంత బాగానే నడిచేది. సడన్ గా బెస్ట్ అనే ముష్టి బౌలర్ వచ్చాడు, వాడు వచ్చి యార్కర్లు వేసాడు, బౌన్సర్లు వేసాడు. అయినా నా పిల్ల వాడికి ఎప్పుడు పడలేదు. ఒకసారి నాకు నా పిల్లకు ఒక గొడవ అయింది, ఇదే మంచి టైం అనుకుని వాడు వచ్చి ఒక్క స్లో బాల్ వేసాడు దెబ్బకి. క్లీన్ బౌల్ అయిందా? ఇప్పుడు మీకు నా పిచ్ మీద ఐడియా వచ్చింది. తర్వాత ఏమైంది? అది నో బాల్ అని చెప్పేలోపు పిచ్ మీద నుంచి వెళ్ళిపోయింది పిచ్ ఇది. నిన్ను పిచ్చోని చేసి వెళ్ళిపోయింది. అది నన్ను పిచ్చోని ఏం చేయలేదండి, మీరు మరీ నన్ను ప్రేమిస్తలో భర్తలా ట్రీట్ చేస్తున్నారు. నేను దినేష్ కార్తిక్ ఫ్యాన్ని, మోన్ అయిపోయాను. అంతేలే, లైఫ్ అంటే అంతే, అంతకుమించి ఇంకేం చేస్తాం. ఇంతలా ఫీల్ అవుతున్నారంటే మీకు ఏదో దిక్కుమాలిన స్టోరీ ఏడ్చే ఉంటుంది, చెప్పండి. నా ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఎన్ని సిరీస్లు అయినా తీయొచ్చు, ఎన్ని సీజన్స్ అయినా చూడొచ్చు. అయితే ఖచ్చితంగా వినాలి, చెప్పండి. సూర్యకి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరిక, కానీ తను ఒక అనాథ. కలిసిన 5 డేస్కే 1-4-3 ఐ లవ్ యూ అన్నాడు. ఆ దేవుడు చేసిన మనుషుల్లో తనే నా బుజ్జిగాడు అని ఆ ఇడియట్ని లవ్ చేశాను. ఫస్ట్లో సూపర్ అనుకున్నాను, ఆ తర్వాత మెల్లగా టెంపర్ చూపించి పోకిరిలా బిహేవ్ చేశాడు. అదేంటని అడిగితే నేనింతే అనేవాడు. అందరి ముందు నన్ను రాక్షసులా ప్రొజెక్ట్ చేసేవాడు. నాతో లవ్లో ఉన్నట్టే ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కూడా లవ్లో ఉన్నాడని తెలుసుకున్నాక నాకు హార్ట్అటాక్ వచ్చినట్టు అయింది. వాడెంత లోఫర్ రోగో అర్థమైంది. హీజ్ అ చీటర్. కాదు లైగర్, మీరు పూరి జగన్నాథ్ సినిమాలన్నీ కవర్ చేశారు. అందుకే ప్రేమకు దూరమై సినిమాకి దగ్గరయ్యాను. మంచి పని చేశారు. అయినా మీ సినిమా వాళ్ళకి ఇవన్నీ కామనే కదండి, బ్రేకప్లు చెప్తారు, ప్యాచప్లు చెప్తారు, ఆ ఫైర్లు అంటారు, ఈ ఫైర్లు అంటారు. అయినా మా సినిమా వాళ్ళకి మీ క్రికెట్ వాళ్ళకి ఎప్పుడు మంచి రిలేషన్షిప్స్ లేవుగా, ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు. హలో, మా మిస్టర్ కోల్కి ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు ఇంతవరకు, కానీ మీ ఇండస్ట్రీ వాళ్ళతో లింకులు పెట్టారు. అసలు మీ క్రికెటే లేకపోతే సగం టెన్షన్స్ పోతాయి. అయినా మొన్న వరల్డ్ కప్ కూడా ఓడిపోయారుగా. అవును మరి, మీరు సినిమాలు భలేది చేస్తున్నారు, 100 కోట్ల సినిమా అంటారు, 10 రూపాయల కంటెంట్ తీసి మా మీద రుద్దుతారు, మీరే చెప్పాలి. హలో, అందులో మావాల తప్ప ఏం లేదు. మావాళ్ళు కూడా సంబంధం లేదు, కానీ సంబంధాలు కలుపుతున్నారు. మావాళ్ళ తప్ప కూడా ఏం లేదు. మావాళ్ళ తప్ప అస్సలు లేదు. మావాళ్ళ తప్ప ఇంకస్సలు లేదు. అరే అసలు ఎంత క్రేజీ కదా, మనలో ఒక్క కామన్ ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు మీట్. కలిసే ముందు చాలా ఆలోచించా, బట్ వీ హ్యాడ్ గుడ్ టైమ్. నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ మన ఇద్దరిలో ఒక్క కామన్ థింగ్ ఉంది. ఏంటది?
పిచ్చి, నాకేమో సినిమా పిచ్చి, మీకు క్రికెట్ పిచ్చి. సో ఈ మ్యాడ్నెస్ అనేది మన ఇద్దరిలో కామన్ థింగ్. యా, నేను క్రికెట్ చూసినా నువ్వు సినిమాలు చూసినా మనం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని ఎంజాయ్ చేస్తాం. నాకు కోహ్లీ సెంచరీ కిక్ ఇస్తే నీకు మెగాస్టార్ డ్యాన్స్ ఇస్తుందేమో, నాకు 2019 ధోని రన్అట్ బాధేస్తే నీకు జెర్సీలో నాని ఏడిస్తే బాధేస్తుందేమో. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఎమోషన్ని మనం వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాం. వాళ్ళతో పాటు ఏడుస్తాం, వాళ్ళతో పాటు నవ్వుతాం, వాళ్ళని మనలా ఒకరిలా చూసుకుంటాం. అలా మెమరీస్ ఇచ్చిన వాళ్ళు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతారు. అలా నా క్రికెట్ అయితే నీకు సినిమా. పర్ఫెక్ట్, చాలా బాగా చెప్పావు. ఓ, సారీ, నాకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇట్స్ నైస్ మీటింగ్ యూ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హోప్ మళ్ళీ సినిమా క్రికెట్ మళ్ళీ కలవచ్చేమో అనుకుంటున్నా. హోప్. టేక్ కేర్, బాయ్. బాయ్. భార్గవ్. హా, నువ్వు ఫ్రెండ్స్తో ఉంటావా? హా, యాక్చువల్లీ నా ఫ్లాట్మేట్ ఊరేలింది, నేను ఖాళీగానే ఉన్నాను. నీకు ఓకే అయితే నీతో కలిసి మ్యాచ్ చూడొచ్చా? హా, కానీ నీ క్రికెట్ చూడడం నచ్చదు కదా. నచ్చకుండానే ఇక్కడికి వచ్చాను. ఇది నచ్చింది కదా, అలాగే అది కూడా నచ్చుతుందేమో. ఆర్ యు ష్యూర్? సరే అయితే వెళ్దాం మదా.